లాడ్ లుకా స్వార్థ ఒక చోధ్యాయం నలభై ఆరో వచ్చినాన్ని నేటి దినపు క్యాలెండర్ వాక్య భాగంగా మనం ధ్యానం చేసుకుంటాం అప్పుడు మరియ ఇట్ల నేను నా ప్రాణము ప్రభువుని ఘనపరుచుచున్నది ప్రియమైన దేవుని పిల్లరా నా ప్రాణము ప్రభువుని ఘనపరుచుచున్నది తల్లి అయిన మరియా ఈ మాట చెప్తుంది ఏ సందర్భంలో చెప్తుంది మరియా యేసు ప్రభువుని పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది కనుక అనేకులు అనేక రకాలైన ప్రజలు అనేకమైన మాటలు అనవచ్చు సూటిపోటి మాటలు అనవచ్చు నువ్వు ఎలా గర్భవతి అయి ఉన్నావు అని అడిగినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా నేను గర్భవతిని ఉన్నానన్నప్పుడు ఉన్నానున్నప్పుడు నమ్మిన వారు కొందరు నమ్మని వారు అనేకులు ఎలా ఆ సమయంలో కూడా ఆమె అంత సంతోషంగా ప్రభుని కనపరుస్తుంది ప్రభు మీద ఆమెకున్న నమ్మకం బహుగొప్పది అందుకని యేసు ప్రభువారు నా గర్భాన పుట్టాలి నా గర్భాన పుట్టాలని కనీసం మూడు వందల మంది కన్యకలు ఎదురు చూసినప్పటికీ కూడా పరలోకపు తండ్రి మరి పరిశుద్ధత కలిగి ఉన్న కన్యకగా ఉన్న మరి అని ఎన్నుకున్నాడు ఆమె పరిశుద్ధత కలిగిన స్త్రీయే కాదు తగ్గింపు కలిగిన స్త్రీ మరి ఎలిజబెత్ దగ్గరకు తానే నేరుగా వెళ్ళి కలుసుకుంది అప్పటికి ఎలిజబెత్ కూడా గర్భం ధరించినది కనుక మరియ తల్లి గర్భములున్న యేసు ప్రభువును బట్టి ఎలిజబెత్ ఉన్న యోహోను గంతులు వేసినట్లు మనం చూస్తున్నాం అది ఎలిజబెత్ గమనించి నా గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసెను నా ప్రభు తల్లి నా దగ్గరికి వచ్చి కలుసుకున్నట ఎంత గొప్ప ఆనందమని ఎలిజబెత్ కూడా చక్కగా శుభవచనం పలికింది అప్పుడు మరీ పలుకుతున్న మాట స్త్రీలలో ఆశీర్వాదింపడింద నీవే అని ఎలిజబెత్ చెప్పినప్పుడు నా ప్రాణం ప్రభువుని కనపరుస్తుంది ప్రియమైన దేవుని పిల్లలారా ఏ సందర్భంలోనైనా ప్రభువును గనపరిచే భాగ్యం మరియ తల్లికి ఉంది ఈరోజు ఈ మాటలు వింటున్న మనం నువ్వెవరిని ఘనపరుస్తున్నావు నీ ప్రాణం ఎవరిని ఘనపరుస్తుంది ఏ సుప్రభువునేనా పరలోకపు తండ్రినేనా భార్యని ఘనపరిచే వాళ్ళు కొందరు భర్తను గనపరిచే వాళ్ళు కొందరు పిల్లలను గనపరిచే వాళ్ళు కొందరు తల్లిదండ్రులు గనపరిచే వాళ్ళు కొందరు ఘనపరచాలి కానీ మొట్టమొదట ప్రధానంగా ఘనపరచాల్సింది పరలోకపు తండ్రిని పూజించాల్సింది పరలోకపు తండ్రిని అంతేకాదు రాజకీయ నాయకులు వాళ్ళు కొందరు పరలోకపు తండ్రిని ఘనపరిచేవారు ఎక్కడ నా ప్రాణమా యహోవను స్తుతించుమని స్థుతించుమని దావిదు చెప్తున్నాడు కష్టమైన పరిస్థితుల్లో కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ ఎన్నో సూటిపోటి మాటలు ఎదుర్కొంటూ సంతోషంగా జీవించిన వ్యక్తి తల్లి అయిన మరియ యేసు ప్రభు గర్భానపడిని మొదలుకొని ఎన్నో కష్టాలు చెప్పలేని కష్టాలు విపరీతమైన కష్టాలు వేదన అనుభవించింది ఆ స్త్రీ ఆమె తల్లి అయిన మరియా ఆ సందర్భంలో కూడా ఆమె పలుకుతున్న మాట నా ప్రాణం ప్రభుని కనపరుస్తుంది హక్కుకు మూడు పదిహేళ్లు రాయబడిన మాట మరి ఎన్ని నష్టాలు వచ్చినా పంటలు పండకపోయినా గొర్రెలు దొడ్డులో లేకపోయినా పశువులు మరి సాలలో లేకపోయినా నేను ఎహోవయందు ఆనందించుదని హక్కుకు పలుకుతున్నాడు యోగు కూడా ఎన్నో కష్టాలు వచ్చినా పిల్లలు చనిపోయినా ఆస్తిపాస్తుల పోయినా ఆరోగ్యం పోయినా భార్య కూడా కట్టుకున్న భార్య కూడా వచ్చి ఇంకెందుకు ప్రభువును దూషించి చనిపోరాదా అని మాట్లాడినప్పుడు కూడా ఏవో నోటి మాటతో కూడా మరి పాపం చేయలేదనే మాట మనం చూస్తున్నాం దేవుడు న్యాయమే చేస్తాడని పలుకుతున్నాడు యహోవ ఇచ్చని యహోవ తీసుకుని యహోవ నామనకు స్థుతి కలిగిన గాక అని చెప్తున్నాడు అంటే అంత కష్టాల్లో ఉండి కూడా ప్రభువుని స్థుతించడం మానుకోలేదు ఏబుకి ఒకటే తెలుసు నేను సమస్తం పోగొట్టుకున్నా కానీ నా దేవుని పోగొట్టుకోలేదు హబక్కుకు నేను సమస్తం పోగొట్టుకున్నా కానీ నా ప్రభువుని నేను పోగొట్టుకోలేదు అందుకని వారు ప్రభువుని అంతగా ఆరాధిస్తున్నారు ఈరోజు ప్రభు దినం ప్రభువుని ఆరాధించడానికి ఏ కారణాలు వెతుక్కుంటున్నా చిన్న సమస్యకి ప్రభువుని ఆరాధించడం మానేస్తున్నావా ఆరాధించడానికి మందిరానికి వెళ్లకుండా ఏదో చిన్న కారణం వెతుక్కొని దేవునింటికి వెళ్లకుండా ఆగిపోతున్నావా ప్రభువుని ఆరాధించవలసిన పరిస్థితి నీకుంది ప్రభువుని ఆరాధించాలి సకల ప్రాణులు హోవాణ్ ఆరాధించు కీర్తన నూట యాభై చివరి వచ్చులలో మనం ఈ మాట చూస్తాం దేవుడు నీకు ప్రాణం ఇచ్చాడే నీకు ఆరోగ్యం ఇచ్చాడే ఈరోజు బ్రతికున్నామంటే కేవలం దేవుని కృప కాదా తల్లి అయిన మరి ఎన్నో కష్టాలు పడుతూ నిందలు పడుతూ మాటలు పడుతూ ఎందరో ఎన్నెన్నో మాటలు అన్నా నా ప్రాణం ప్రభువుని ఘనపరుస్తుంది అని చెప్పడానికి ఎన్ని గుండెలు కావాలి తల్లి అయిన మరికు ఈరోజు ఆమెకున్న కష్టాలు నీకున్నాయా ఆమెకున్న ప్రతికూల పరిస్థితులు నీకున్నాయా ఆమెకున్న నిందలు నీకు ఎవరైనా వేశారా అలాంటి పరిస్థితులు లేనప్పుడు ఎందుకు ప్రభువుని ఆరాధించడానికి ఇంకా ఎందుకు శంకిస్తున్నావు ఇంకా దేవుడు ఏదో చేయలేదని దేవుడు ఏదో చేస్తే గొప్పగా ఆరాధించే వ్యక్తిని కదా చాలాసార్లు ప్రభువుని ఆరాధించడానికి ఏమి చేశాడని ప్రభువుని ఆరాధించాలని చూస్తుంటారు ప్రియమైన దేవుని పిల్లలారా ఒక్కసారి తల్లి అయిన మరైన జ్ఞాపకం చేసుకుందా యేసు ప్రభు గర్భానపడిన మొదలుకొని కష్టాలే కష్టాలు ఏసు ప్రభు పెరుగుతున్న కొద్దీ ఆయన ఇంట్లో లేడు ఆయన అక్కడక్కడ పెరుగుతున్నాడు అక్కడక్కడ దేవాలయంలో బోధిస్తున్నాడు అంతేకాదు ఒక దినాన తల్లి అయిన మరియా సహోదరులు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఉన్నవారు చెప్పారు కదా నీ తల్లి నీ సహోదరులు వచ్చారంటే ఎవరు నా తల్లి నా సహోదరులు పరలోకపు తండ్రి చిత్తాన నెరవేర్చేవారి నా తల్లి నా సహోదరులు అన్నాడు ఆ మాటకు మరియా తల్లి బాధపడిందా బాధపడలేదు అవును ఆయన దేవుడిని గుర్తించింది ఈరోజు నువ్వు ఆయన దేవుడిని గుర్తిస్తే ఆయన ఆరాధించడానికి సంకించవు ఆయన ఆరాధించడానికి వెనకాడవు మగ్ధులేని మరియ సమాధిలో ఉన్న యేసు ప్రభున్ని కలుసుకోవడానికి తెల్లవారికి ముందే బయలుదేరితే సజీవుడైన యేసుప్రభువును ఆరాధించడానికి నీకు ఇంకా తెల్లారలేదా సజీవుడైన యేసు ప్రభువును ఆరాధించడానికి నీకు ఇంకా వెలుగు రాలేదా సజీవుడైన ప్రభుని ఆరాధించడానికి ఇంకా నువ్వు మేల్కోలేదా ప్రిమైన దేవుని పిల్లలారా ప్రభువును ఆరాధించడానికి ఒక మర్య వలె ఒక యోగు వలె ఒక అబక్కు వలె ఒక ధావిదు వలె మనం మేల్కొందా తల్లి అయిన మరియను చూసి అన్ని కష్టాల్లో కూడా నా ప్రాణము ప్రభువుని కనపరుస్తుంది అని చెప్పగలుగుతుంది ఈరోజు ఆ మర్యను బట్టి ఆ ధావిదును బట్టి ఆ భక్కుకును బట్టి యోగును బట్టి ఇంకెంతోమంది మంది భక్తులు మనం చూస్తాం కష్టాల్లో కూడా చావు బ్రతుకుల్లో ఉండి కూడా నా ప్రాణం ప్రభుని కనపరుస్తుంది అని చెప్పగలుగుతున్నారు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నువ్వు ఈ మాట చెప్పగలుగుతావా నా ప్రాణం ప్రభుని కనపరుస్తుంది ఈ మాటలు విన్న వెంటనే మోకరించి నా ప్రభు నా ప్రాణం కూడా నిన్ను ఘనపరచాలని ఆశపడుతుంది ప్రభుని ఘనపరచడం మొదలుపెట్టు నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు ప్రార్థన చేసుకుంటా ప్రేమగల పరలోకపు తండ్రి మా మంచి దేవ స్తోత్ర తల్లి మరియ నా ప్రాణం ప్రభుని ఘనపరుస్తుంది అని చెప్తుంది ప్రభ నా మా జీవితాల్లో చిన్న చిన్న ఆటంకాలకే చిన్న చిన్న సమస్యలకే ఆరాధన మానేసి కూర్చుంటాం ప్రభ ఎంతో నష్టపోయినవి ఇప్పటికీ ఆరాధనలో గొప్ప విజయం ఉంది ఆరాధనలో గొప్ప బలం ఉంది ఆరాధనలో గొప్ప శక్తి ఉంది ఆరాధనలోని సాతాను ఓడిపోతాడు దగల తండ్రి మేము ఆరాధన ఆపకుండా చేయమని కోరుతు ప్రతికూలతలో కూడా ప్రభుని సంతోషంగా ఆరాధించడానికి మాకు సహాయపడమని కోరుతు యేసు ప్రభునామూలు ప్రార్థించి అడిగి వేడుకునము తండ్రి ఆమె